యానిమేషన్ యూజింగ్ స్క్రిప్ట్ కమాండ్స్ అన్ ట్యూటోరియల్ కు స్వాగతం. ఈ ట్యూటోరియల్లో మనం జేమోల్ స్క్రిప్ట్ కమాండ్స్ ను ఉపయోగించి యానిమేషన్లను చూపించడం నేర్చుకుంటాము. ప్రదర్శన కోసం మనం ఈథేన్ మరియు హిమోగ్లోబిన్ల యొక్క నమూనాలను ఉదాహరణలుగా ఉపయోగిస్తాము. యానిమేషన్ కొరకు క్రింది మూవ్, డిలే, స్లాబ్, లూప్ మరియు క్యాప్చర్ కీవర్డ్స్ ను జేమోల్ స్క్రిప్ట్ కమాండ్స్ తో ఉపయోగిస్తాము. ఈ ట్యుటోరియల్ ను అనుసరించుటకు మీకు ఉన్నత పాఠశాల రసాయన శాస్త్రము మరియు జేమోల్ విండోపై కార్యాచరణ గురించి తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియకపోతే దయచేసి సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి. ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయుటకు నేను ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 14.10, జేమోల్ వర్షన్ 14.1.11 మరియు జావా వర్షన్ 7ను ఉపయోగిస్తున్నాను. ఈ స్లైడ్ ప్రతి యానిమేషన్ కమాండ్ యొక్క పనిచేయు విధానమును వివరంగా చూపుతుంది. మూవ్ కమాండ్ మీకు ఒక మోడల్ ను ఒక నిర్దిష్ట కాల పరిమితిలో రొటేట్, జూమ్ మరియు ట్రాన్స్లేట్ చేయు వీలు కల్పిస్తుంది. డిలే కమాండ్ ను నిర్దేశించిన కొన్ని సెకండ్ల పాటు స్క్రిప్ట్ ను ఆపడానికి ఉపయోగిస్తాము. స్లాబ్ కమాండ్ ను ప్యానెల్ పై ప్రదర్శించబడే అణువు యొక్క శాతాన్ని నియంత్రించడానికి ఉపయోగిస్తాము. లూప్ కమాండ్ స్క్రిప్ట్ ను ఎంచుకున్న సమయం పాటు ఆలస్యంతో ప్రారంభం వద్ద తిరిగి మొదలయ్యేలా చేస్తుంది. క్యాప్చర్ కమాండ్ యానిమేషన్స్ ను యానిమేటెడ్ గిఫ్ ఫైల్స్ గా సంగ్రహిస్తుంది. జేమోల్ స్క్రిప్ట్ కమాండ్ పై మరిన్ని వివరాలకు జేమోల్ ఇంటరాక్టివ్ స్క్రిప్ట్ డాక్యుమెంటేషన్ అనే వెబ్ పేజ్ ను దర్శించండి. జేమోల్ విండోను తెరిచి మూవ్ కమాండ్ ను ఉపయోగించి యానిమేషన్ ను ప్రదర్శిద్దాం. నేను ఈథేన్ ను ఉదాహరణగా తీసుకుని ఒక సాధారణ మూవ్ కమాండ్ తో మొదలు పెడతాను. మోడల్ కిట్ మెనూను ఉపయోగించి ఈథేన్ యొక్క మోడల్ ను సృష్టించండి. మోడల్ కిట్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మీథేన్ యొక్క మోడల్ స్క్రీన్ పై కనిపిస్తుంది. హైడ్రోజన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనం తెరపై ఈథేన్ యొక్క మోడల్ ను కలిగి ఉన్నాము. ఫైల్ మెనూను ఉపయోగించి కాన్సోల్ ను తెరవండి. ప్రాంప్ట్ వద్ద ఈ క్రింది కమాండ్ ను టైప్ చేయండి. కమాండ్ లైన్ మూవ్ అనే పదంతో మొదలయ్యి యానిమేషన్ పారామీటర్స్ యొక్క ఒక జత పరిమాణాన్ని నిర్ణయించే సంఖ్యలచే అనుసరించబడుతుంది. మూవ్ కమాండ్ గురించి మరింత సమాచారం. మూవ్ కమాండ్ లో 9 పారామీటర్స్ ఉన్నాయి. మొదటి 3 ఎక్స్, వై మరియు జెడ్ అక్షాల చుట్టూ భ్రమణమునకు సంబంధించినవి. 4వది ధన లేదా రుణ సంఖ్యలుగా తెలుపగల జూమ్ మోడిఫైయర్. ధన సంఖ్య జూమ్ ఇన్ కొరకు మరియు రుణ సంఖ్య జూమ్ అవుట్ కొరకు. తరువాత 3 పారామీటర్స్ 3 అక్షాల వెంబడి ట్రాన్స్లేషన్ తో వ్యవహరిస్తాయి. 8వది స్లాబ్ పారామీటర్. స్లాబ్ అణువును స్లైసెస్ చేస్తుంది. ఇది ఒక నిర్దిష్ట లోతుకు అణువును తొలగిస్తుంది కాబట్టి లోపలి లక్షణాలు సులువుగా గమనించవచ్చు. 9వ పారామీటర్ అనేది మూవ్ కమాండ్ ప్రదర్శనలో సెకండ్లలో తీసుకునే మొత్తం సమయం. జేమోల్ ప్యానెల్ కు తిరిగి వెళ్ళండి. ఎంటర్ నొక్కి ప్యానెల్ ను పరిశీలించండి. మనం ఇప్పటికే ఉన్న వాటికి మరిన్ని కమాండ్స్ ను జోడించడం ద్వారా ఆసక్తికరమైన యానిమేషన్ ను సృష్టించవచ్చు. మునిపటి కమాండ్ ను పొందడానికి కీబోర్డ్ లో అప్ యారో కీని నొక్కండి. సెమికోలన్ తర్వాత డిలే స్పేస్ 2 అని టైప్ చేయండి. ఇక్కడ డిలే కమాండ్ తదుపరి కమాండ్ ను అమలు చేయటానికి ముందు స్క్రిప్ట్ ను 2 సెకండ్ల పాటు ఆపుతుంది. ఆపై డిలే కమాండ్ తరువాత మరొక మూవ్ కమాండ్ ను టైప్ చేయండి. ప్రతి కీవర్డ్ చివరన సెమీకోలన్లను జోడించడం మరవవద్దు. ఎంటర్ ను నొక్కి ప్యానెల్ ను గమనించండి. మనం ఈ యానిమేషన్ సమయంలో పరిమాణముల యొక్క రంగును కూడా మార్చవచ్చు. మునుపటి కమాండ్ ను పొందడానికి అప్ యారో కీని మళ్లీ నొక్కండి. నేను ఇక్కడ చూపిన విధంగా కన్సోల్ పై కమాండ్ ను ఎడిట్ చేయండి. హైడ్రోజన్స్ మరియు కార్బన్స్ యొక్క రంగును మార్చడానికి సెలెక్ట్ కీవర్డ్ ను ఉపయోగించండి. ఎంటర్ నొక్కండి. ప్యానెల్ ను మళ్లీ గమనించండి. అణువు యొక్క నిర్దిష్ట భాగాలను అదృశ్యమయ్యేలా మరియు తిరిగి కనిపించేలా చేయడానికి స్లాబ్ కమాండ్ ను జోడించండి. అప్ యారో కీని మళ్లీ నొక్కి కన్సోల్ పై చూపిన విధంగా మునిపటి కమాండ్ ను సవరించండి. సెలెక్ట్ కమాండ్ తరువాత స్లాబ్ ఆన్ అని టైప్ చేయండి. కమాండ్ యొక్క చివరన స్లాబ్ ఆఫ్ ను టైప్ చేయండి. ఎంటర్ నొక్కి ప్యానెల్ ను గమనించండి.
అణువు యొక్క భాగాలు కనిపించడం మరియు అదృశ్యం అవడాన్ని మీరు చూడవచ్చు. మీరు క్యాప్చర్ కీవర్డ్ ఉపయోగించి గిఫ్ ఫైల్ గా ఈ యానిమేషన్ ను సేవ్ చేయవచ్చు. మునుపటి కమాండ్ ను పొందడానికి కీబోర్డ్ లో అప్ యారో కీని నొక్కండి. క్యాప్చర్ కమాండ్ ను టైప్ చేసి ఫైల్ పేరు మరియు పాత్రలను కమాండ్ ప్రారంభంలో టైప్ చేయండి. మీరు ఈ గిఫ్ ఫైల్ ను సేవ్ చేయడానికి మీ హోమ్ ఫోల్డర్ యొక్క పేరును టైప్ చేయవచ్చు. నేను ఈ యానిమేషన్ ను డెస్క్ టాప్ పై స్నేహ అనే పేరుతో సేవ్ చేస్తున్నాను. ఎంటర్ నొక్కండి. ఇప్పుడు యానిమేషన్ గిఫ్ ఫైల్ గా నా డెస్క్ టాప్ పై భద్రపరచబడుతుంది. గిఫ్ ఫైల్ యొక్క దాచబడిన స్థలమును నావిగేట్ చేయండి. దాచిన గిఫ్ ఫైల్ ను ఇమేజ్ వ్యూవర్ సాఫ్ట్వేర్ తో తెరవండి. జిఎంఓల్ ప్యానెల్ కు తిరిగి వెళ్ళండి. అదేవిధంగా ఏదైనా మ్యాక్రో మోలిక్యూల్ యొక్క పీడిబి ఫైల్ ను తెరవండి. ఉదాహరణకు ఒక పీడిబి కోడ్ 2DN1 తో ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్ నిర్మాణమును ఫైల్ మెను ఉపయోగించి పీడిబి డేటాబేస్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోండి. టెక్స్ట్ బాక్స్ లో పీడిబి కోడ్ 2DN1 టైప్ చేసి ఓకే నొక్కండి. హీమోగ్లోబిన్ యొక్క నమూనా ప్యానెల్ పై ప్రదర్శించబడుతుంది. కన్సోల్ లో క్రింది కమాండ్ ను టైప్ చేయండి. మనం ప్రోటీన్ యొక్క వివిధ విభాగాల యొక్క రంగును మార్చడానికి సెలెక్ట్ కీవర్డ్ కమాండ్ ను ఉపయోగించాము. మనం మూవ్ కమాండ్ ను కూడా ఉపయోగించాము. ఈ కమాండ్ ప్రోటీన్ ను రెడ్ కార్టూన్లలో ప్రదర్శిస్తుంది. ఎల్లో స్పేస్ ఫిల్ డిస్ప్లేగా ఉన్న హీమ్ అణువును 50% కత్తిరిస్తుంది. 4 సెకండ్లలో ఎక్స్ యాక్సిస్ లో 360 డిగ్రీలు తిప్పి అన్ని పరమాణువులను పునరుద్ధరించండి. ఎంటర్ ను నొక్కి ప్యానెల్ ను గమనించండి. పైన ఉన్న అన్ని దశలను పునరావృతం చేయడానికి లూప్ కమాండ్ ను వాడదాం. అదే కమాండ్ ను పొందడానికి అప్ యారో కీని నొక్కండి. కమాండ్ యొక్క చివరిలో లూప్ 2 అని టైప్ చేయండి. లూప్ 2 మునుపటి స్క్రిప్ట్ కమాండ్ 1-2 సెకండ్ల తర్వాత పునరావృతం అవుతాయని సూచిస్తుంది. ఎంటర్ నొక్కండి. మీరు సృజనాత్మకంగా ఆలోచించి యానిమేట్ చేయడానికి ఇటువంటి అనేక కమాండ్స్ ను టైప్ చేయవచ్చు. ఇప్పుడు సంగ్రహిద్దాం. ఈ ట్యూటోరియల్ లో మనం మూవ్, డిలే వంటి స్క్రిప్ట్ కమాండ్లను ఉపయోగించి ఈథేన్ మరియు హీమోగ్లోబిన్ యొక్క యానిమేషన్లను సృష్టించడం నేర్చుకున్నాము. మనము లూప్ మరియు స్లాబ్ కమాండ్లను కూడా ఉపయోగించాము. క్యాప్చర్ కమాండ్ ఉపయోగించి గిఫ్ ఫైల్ గా యానిమేషన్లను సేవ్ చేశాము. అసైన్మెంట్ గా మీకు నచ్చిన అణువును తీసుకుని మూవ్ మరియు డిలే ఆదేశాలను ఉపయోగించి యానిమేషన్ ను సృష్టించండి. యానిమేషన్ ను సృష్టించేందుకు బాండ్స్ యొక్క ప్రదర్శన, రంగు మరియు పరిమాణం మార్చండి. ఈ క్రింది లింకు లోని వీడియో స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును తెలుపుతుంది. దయచేసి దాన్ని డౌన్లోడ్ చేసి చూడండి. స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి. స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ NMEICT MHRD భారత ప్రభుత్వం ద్వారా నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం చూపబడిన ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. ట్యూటోరియల్ ను తెలుగులోకి అనువదించినది స్వామి మరియు నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదములు.